Welcome back to After Record. అక్కడికెళ్తే ఎంచక్క వీడియో గేమ్లు ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, సెల్ ఫోన్లో చాటింగ్ కూడా చేసుకోవచ్చు, నిద్ర వస్తే కాసేపు కునుకు తీయొచ్చు. అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇదంతా ఏ పార్క్ గురించో లేదా రిక్రియేషన్ క్లబ్ గురించో చెబుతున్నారని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతాధికారుల మీటింగ్ లో ఇలాంటి సీన్లు కామన్ అయిపోయాయి. జిల్లాలో పాలనను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత వాళ్ళది. పరుగులు పెట్టించడం కాదు కదా, కనీసం నడిపించలేకపోతున్నారట ఆదిలాబాద్ జిల్లా అధికారులు. జిల్లాలో పాలనకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ఆ మీటింగ్ను లైక్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదో పార్కుకు వచ్చినట్లు, పిక్నిక్ వచ్చినట్టు టైంపాస్ చేస్తున్నారు అధికారులు. సర్వసభ్య సమావేశం సీరియస్ గా సాగుతుంటే సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడడం, చాటింగ్లు చేయడం, కొనుగు తీయడం లాంటి దృశ్యాలు వార్తల్లోకొచ్చాయి. అయినా వారికి చీమ కుట్టినట్లయినా లేదట, మళ్లీ అదే తీరు కొనసాగిస్తున్నారని సమాచారం. అసలు ఏ సమావేశం జరిగినా ఇలాంటి దృశ్యాలు కామనే అన్న చర్చ జరుగుతోంది. మీటింగ్లలో సెల్ ఫోన్ ఉపయోగించకూడదని మంత్రి కలెక్టర్ ఆదేశాలు చేసేంత వరకు పరిస్థితి వచ్చిందంటే అధికారుల ఆగడాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. పోనీ జిల్లా పెద్దలు ఆదేశించినా తిన్నగా ఉంటారంటే అది లేదు, వారి ఆదేశాలను సైతం అధికారులు లైట్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పైకి కనిపించే దృశ్యాలైతే ఉన్నతాధికారులెవరూ తమ తమ శాఖలపై పట్టు సాధించలేదన్న విషయం మీటింగులలో బయటపడుతోందట. మంత్రి లేదా కలెక్టర్ ఏదైనా అంశంపై వివరాలు అడిగితే తెల్లమొహ వేస్తున్నారంట సదరు అధికారులు. తలాతోకా లేకుండా సమాధానాలు చెప్తున్నారట. ఇక కొందరు అధికారులకు ఇలాంటి మీటింగులకు రావాలంటే మనసు ఒప్పట్లేదట. విద్యార్థులు కాలేజీకి బంక్ కొట్టినట్లు అధికారులు ఇలాంటి మీటింగులకు చెప్పా పెట్టకుండా డుమా కొడుతున్నారని సమాచారం. సాక్షాత్తు జిల్లా మంత్రి, కలెక్టర్, జడ్పీ చైర్మన్ పాల్గొన్న మీటింగులను వీళ్ళసలు లెక్క చేయట్లేదని తెలుస్తోంది. 3 నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి సగానికి పైగా అధికారులు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. పోనీ ఏదైనా అత్యవసరం ఉన్నందుకు రాలేదేమో అని ఆరాధిస్తే అలాంటిదేమీ లేదు అని తెలుస్తోంది. మీటింగ్ కు రావడం లేదని కనీసం పై అధికారులకు సమాచారం కూడా అందించడం లేదట. సదరు అధికారి రావట్లేదని తనకి ఎలాంటి సమాచారం లేదంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టరే అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. 46 శాఖల గురించి చర్చించాల్సిన సర్వసభ్య సమావేశాల్లో కేవలం 10 శాఖలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం మిగతా డిపార్ట్మెంట్ల అధికారులు రాకపోవడమే. సెలవు రోజులొస్తే అధికారులకు పండగేనట. సెలవు ముందు రోజే ఆఫీస్కు వచ్చినట్లు వచ్చి చెక్కేస్తారన్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవట్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆగడాలను కలెక్టర్ చూసి చూడనట్లు ఊరుకోవడం వల్లే వాళ్లు మరింత రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. అసలు జిల్లాలో అధికారులను దారిలో పెట్టాల్సిన కలెక్టర్ ఉన్నారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయ నేతలకు. ఇలాగే చూసి చూడనట్లు ఊరుకుంటే జిల్లాలో పాలన అడుగు కూడా ముందుకు కదలదని అనుకుంటున్నారు వారంతా.